హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేషనల్ మ్యూజియం. నేను నేషనల్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాను, పదండి చూద్దాం. ముందుగా ఇక్కడికి చేరుకునే విధానం, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి మెట్రో ట్రైన్ అవైలబుల్గా ఉంది. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో మీరు అక్కడ ఎక్కారు అంటే ఇక్కడ దిగవలసిన మెట్రో స్టేషన్స్ వచ్చేసి ఒకటి సెంట్రల్ సెక్రటరీయేట్, అలాగే రెండవది వచ్చేసి ఉద్యోగ భవన్ అన్నమాట. ఈ రెండు స్టేషన్లో మీరు ఎక్కడ దిగినా నడుచుకుంటూ ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే బస్సులో రావాలి అనుకుంటే ఇక్కడ దిగవలసిన బస్ స్టాప్ వచ్చేసి నేషనల్ మ్యూజియం, అంటే మ్యూజియం పేరు మీదనే ఉందన్నమాట ఇక్కడ బస్ స్టాపు. నేను కొన్ని బస్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేషనల్ మ్యూజియం లొకేషన్ వచ్చేసి జన్పాత్ రోడ్, రాజ్పథ్ ఏరియా అన్నమాట, సెంట్రల్ సెక్రటరీయేట్, న్యూఢిల్లీ. ఇక్కడ చూడండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దానికి ఎదురుగానే ఉంటుంది. దీని లోపలికి వెళ్ళడానికి గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళాలి. దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే నుంచి సండే వరకు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. సోమవారం మాత్రం మ్యూజియం క్లోజ్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ ఢిల్లీలో విజిటింగ్ ప్లేసెస్ అన్నీ మండే క్లోజ్ చేసి ఉంటారు. ఇప్పుడు దీని టికెట్ ప్రైస్ ఎంత చూద్దాము. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందన్నమాట. మన ఇండియన్స్కి వచ్చేసి 20 రూపీస్ ఎంట్రీ ఫీజు, అలాగే ఫారినర్స్కి వచ్చేసి 500 రూపీస్ అన్నమాట. ఇక్కడ 12th క్లాస్ స్టూడెంట్స్ వరకు ఐ కార్డు ఉంటే వాళ్ళకి ఎంట్రీ ఫీ ఫ్రీగా ఉంటుంది. మీరు టికెట్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది టికెట్ అన్నమాట, లోపలికి ఎంట్రీ టికెట్. పదండి లోపలికి. ఇక్కడ ఏంటంటే చెక్ చేసి పంపిస్తారు, అలాగే ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది. బ్యాగ్స్ నాట్ అలౌడ్ లోపలికి, కెమెరాస్ ఇవన్నీ. మ్యూజియంలో వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నమాట ఇన్సైడ్. అలాగే ఫొటోస్ తీసుకోవచ్చు, కెమెరాకి ఏమి ఫీజు ఏమి ఉండదు. పదండి లోపలికి వెళ్దాం. చూడండి మ్యూజియం బయట ఎలా ఉందో. మ్యూజియం ఎంట్రన్స్లో కూడా ఇక్కడ చాలా అన్ని పెట్టున్నారు. చూడండి ఇక్కడ ఏదో స్టోన్ మీద రాసి ఉన్నారన్నమాట, ఇక్కడంతా హిస్టరీలాగా. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట మ్యూజియంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూడండి లోపల ఎలా ఉందో. చూడండి ఇది ఎంట్రన్స్ లాబీ. ఇక్కడ 16 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి చూడండి, ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ 21 టోటల్ గ్యాలరీ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట, వాటిని నేను కింద డిస్క్రిప్షన్లో నేమ్స్ మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఏమేమి గ్యాలరీస్ ఉన్నాయో. ఇప్పుడు ఈ మ్యూజియం ఎలా ఏర్పడింది, అలాగే దీని హిస్టరీ ఏంటో చూద్దాము. ఈ మ్యూజియం యొక్క బ్లూ ప్రింట్ని గ్వైర్ కమిటీ 1946లో తయారు చేసింది. ఈ మ్యూజియం లండన్లోని రాయల్ అకాడమీ మరియు 1949లో రాష్ట్రపతి భవనంలో జరిగిన ప్రదర్శనకు ఉంచారంట. ఆ తర్వాత దీనిని నేషనల్ మ్యూజియంగా కట్టారు. దీన్ని అప్పటి ఇండియా గవర్నర్ జనరల్ శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి మ్యూజియాన్ని ప్రారంభించారంట. మరియు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మే 12, 1955లో మ్యూజియంకు పునాది రాయి వేశారంట. 1960 డిసెంబర్ 18వ తారీఖు నుంచి మనలాంటి విజిటర్స్ని ఈ మ్యూజియంలోకి అలౌ చేస్తున్నారంట. అంతకుముందు ఓన్లీ విఐపీస్ని మాత్రమే ఇక్కడికి అలౌ చేసేవారంట.
ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఏడి బీసీ కాలం నాటి అన్నీ పురాతన వస్తువులు, పురాతన సంస్కృతి అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లోని కల్చర్ అలాగే పురావస్తు శాఖ వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టారన్నమాట. చూడండి, ఇక్కడ మీరు, నేను చెప్పాను కదా ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటుంది, సో మీరు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి విజిట్ చేయండి. అలాగే గ్యాలరీస్, 21 గ్యాలరీస్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిని కూడా మీరు 1x1 స్టెప్ బై స్టెప్గా విజిట్ చేయండి. నేను యాక్చువల్లీ లోపలికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ మీరు డ్రాయింగ్స్ కూడా వేయచ్చు, ఇక్కడ ఇవన్నీ పెట్టున్నారన్నమాట. చూడండి, ఓన్లీ డ్రాయింగ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ కూర్చొని డ్రాయింగ్స్ కూడా వేయచ్చు. చూడండి, ఇక్కడ చూడండి శ్రీ పద్మనాభ స్వామి విగ్రహం ఉంది, మన కేరళలో ఉంది కదా, అలాగే అన్నమాట. ఇక్కడ ఏంటంటే, మనం ఇక్కడ ఒక పేపర్ అది ఉంది కదా మ్యూజియం పేపరు, అది తీసుకొని మన అడ్రస్ రాసామంటే దీన్ని ఫ్రీగా మన ఇంటి దగ్గరికి డెలివరీ చేస్తారంట, అందుకే నేను కూడా వేశాను. నేను ఈ వీడియోలో మ్యూజియం మొత్తాన్ని స్టెప్ బై స్టెప్గా పూర్తిగా చూపించాను, సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే మ్యూజియం లోపల ఎలా ఉంది, ఎక్కడ ఏమున్నాయి అన్నీ మీకు చూపిస్తున్నాను అన్నమాట. నేను ఇంత కష్టపడి మీకు వీడియోస్ చూపిస్తున్నాను, సో నా కష్టానికి ప్రతిఫలంగా మీరు నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. నేను ఇన్ని చోట్ల వెళ్ళి తిరిగి చూపిస్తున్నాను, సో అందుకోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు కనుక ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తే మాత్రం నేను మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ట్రావెలింగ్ ఎవరికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ఇప్పుడు బ్రోంజ్ స్కల్చర్ చూద్దాం. చూడండి, ఇవన్నీ రాగితో తయారు చేసినవి అన్నమాట ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ. ఇక్కడ చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట, చూశారు కదా, ఇది నటరాజ స్వామి కలెక్షన్. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లోపల వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. నేను చాలా కష్టపడి మన ఛానల్లో ఎలాగైనా నేషనల్ మ్యూజియం మొత్తం చూపించాలి అనే ఉద్దేశంతో కష్టపడి వీడియో తీశాను, సో నా కష్టానికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అన్నమాట. ప్లీజ్, ఇక్కడ ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు సిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉందన్నమాట, వాళ్ళైతే స్ట్రిక్ట్లీ వీడియోని తీసుకొని ఇవ్వలేదు. బట్ నేను చాలా ట్రై చేశాను మన ఛానల్లో ఎలాగైనా కానీ నేషనల్ మ్యూజియం ఫుల్ వీడియో అప్లోడ్ అవ్వాలి అని, అందుకే చూపిస్తున్నాను. సో మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను.
బ్రోంజ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ చేత్తో తయారు చేసిన విగ్రహాలు అన్నమాట. అప్పట్లో చూడండి శిల్పకళ ఎలా ఉండిందో, చాలా అద్భుతంగా చెక్కారన్నమాట. చూశారు కదా, అప్పట్లోనే ఇంత అద్భుతంగా ఎలా శిల్పకళ చెక్కారు నాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఇక్కడ ప్రతి కలెక్షన్ ఉందన్నమాట, పురాతన కాలానికి సంబంధించినవి. ఇక్కడ మనం నచ్చిన విగ్రహాల దగ్గర మనం ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, బట్ వీడియోగ్రఫీ లేదు చెప్పాను కదా. చూడండి ఇట్లా చాలా ఉంటాయన్నమాట అన్ని విగ్రహాల కలెక్షన్స్, ఏడి అలాగే బీసీ కాలం నాటి విగ్రహాలు. అప్పట్లో వాడిన వస్తువులు, అప్పట్లో వాడిన ప్లేట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి స్కూల్ పిల్లలు వచ్చారన్నమాట, ఇక్కడ పర్మిషన్ తీసుకొని స్కూల్ పిల్లల్ని తీసుకొని రావచ్చు, వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ టికెట్. ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ చూద్దాము. నాకైతే అసలు అర్థం కాలేదు అసలు ఏంటిది ఇవి, హరప్పన్ సివిలైజేషన్ అంటే ఏంటి, ఏముంది. ఇక్కడ గైడ్ కూడా లేరన్నమాట, ఇప్పుడు ప్రస్తుతానికి గైడ్ని అలౌట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి అస్థి పంజరం, మీరు ఎవరిది అది, నాదైతే కాదు. నా అస్థి పంజరం తీసుకొచ్చి ఎప్పుడు పెడతారు మరి చూడాలి. చిన్న వస్తువును కూడా ఇక్కడ పెట్టారన్నమాట మ్యూజియంలో, స్టోన్స్ అప్పుడు యూజ్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ చాలా ఉన్నాయన్నమాట, అప్పట్లో వాడిన కుండలు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఢిల్లీని పరిపాలించిన రాజుల కాలం నాటి అన్నమాట. ఇక్కడ అన్ని కలెక్షన్ పెట్టున్నారు, వాళ్ళు ఏమేమి యూజ్ చేసేవారు అని. చూడండి చూడండి ఇది హోమ్ స్టేన్. చదరంగం అప్పట్లో ఆడేవాళ్ళంట, ప్లేట్లు కత్తులు ఏంటేంటివో ఉన్నాయి ఇక్కడ. చూడండి అన్నిటినీ మనం తాకకుండా గ్లాసెస్లో పెట్టున్నారు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం అక్షరాలు ఉంటాయి కదా అవి అన్నమాట,
అప్పట్లో ఏం అక్షరాలు వాడేవారు, అలాగే అక్షరాలు సంస్కృత్ సంబంధించినవి 1, 2, 3లు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ పెయింటింగ్స్ అన్నమాట. చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే కాయిన్స్ చూడండి, అప్పట్లో వాడే వస్తువులు అంటే రాజుల కాలం నుంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ రాజులు డిఫరెంట్ డిఫరెంట్గా వాడుంటారు కదా, అలాంటివి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే పెయింటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి మ్యూజియం మిడిల్లో బయట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం కదండి. ఇప్పుడు కాశీ సిటీ సంబంధించిన గ్యాలరీ అన్నమాట ఇది, చూడండి. ఇక్కడ కాశీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని కొన్ని తీసేసినట్టున్నారు, పూర్తిగా చూడండి ఖాళీగా ఉంది ఇక్కడ గ్యాలరీ. ఇక్కడ వచ్చేసి మారిటైమ్ హెరిటేజ్ అన్నమాట, అంటే మన భారతీయ నావికాదళం ఎలా ఏర్పడింది, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, పూర్తిగా ఇక్కడ డిస్ప్లే పెట్టున్నారన్నమాట, చూడొచ్చు మీరు. అప్పట్లో వాడే డ్రెస్సులు, అప్పట్లో యూజ్ చేసిన నౌకలు, అలాగే ర్యాంక్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫ్లాగ్స్ అన్నమాట, ఇప్పుడు తంజావూరు అండ్ మైసూర్ పెయింటింగ్స్ చూద్దాం కదండి. ఇవన్నీ పెయింటింగ్స్ అన్నమాట, చూశారు కదా దేవుని పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇవన్నీ నాణేలు, అప్పట్లో పెయింటింగ్తో వేసిన నాణేలు అన్నమాట. ఇక్కడ ఏంటంటే అంటే టెంపుల్స్ నమూనాస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ చూడండి, ఇక్కడ తయారు చేసి పెట్టారు. హంపి ఇలాంటివన్నీ కరెన్సీ అన్నమాట, ఎలా ఏర్పడ్డాయి, అప్పట్లో ఏమేమి కాయిన్స్ యూజ్ చేశారు, వాటిని ఎలా తయారు చేస్తారు, అప్పట్లో ఎలా తయారు చేశారు, అన్నీ ఇక్కడ డీటెయిల్గా ఉంటుందన్నమాట. అంటే మన ఇండియాలో ఏమేమి కరెన్సీ చాలా మనీలో ఉన్నాయి, ఇప్పుడు రాజుల కాలం నాటి టైంలో, అలాగే బ్రిటిష్ల కాలంలో, ఇక్కడ చూడండి ఎలా తయారు చేస్తున్నారు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఎక్కడెక్కడ రాజులు డిఫరెంట్ డిఫరెంట్ రాజులు కదా ఉన్నారు కదా, వాళ్ళ ఏ టైంలో ఏ కాయిన్స్ యూజ్ చేశారు, పూర్తిగా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట.
విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దాం కదండి. ఇక్కడ కూడా అన్ని కలెక్షన్ అన్నమాట, పాత విగ్రహాలు అప్పట్లో ఏమేమి ఉన్నాయో అని చూసేది ఇక్కడ చూడండి. తెలియాలంటే మ్యూజియాన్ని క్షుణ్ణంగా అంటే ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే పూర్తిగా ఇక్కడ ఏమి ఉన్నాయి, ఏంటి, ఏమేమి గ్యాలరీస్ ఉన్నాయి, ఏమేమి డిపార్ట్మెంట్ మనం చూడాలి అని పూర్తిగా ఉంటుంది. చూడండి, ఇదంతా బుద్ధునికి సంబంధించిందన్నమాట. పెయింటింగ్స్ చూద్దాం, సిల్క్తో తయారు చేసిన పెయింటింగ్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి, ఇవన్నీ సిల్క్తో తయారు చేశారంట. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఆర్ట్స్ చూద్దాం. చూడండి, ఇవి చూడండి, హాలీవుడ్ మూవీలో మాస్కులు పెట్టుకుంటారు కదా అలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇవే అన్నమాట, అప్పట్లో ఏమేమి యూజ్ చేసేవారు, వాళ్ళ డ్రెస్సింగ్ అంతా. చూడండి, ఇవన్నీ డ్రమ్స్, ఇక్కడ వీణలు, ఇక్కడ వీళ్ళంతా గ్రూప్ ఫోటో దిగుతున్నారు. ఫ్లూట్స్ అన్నీ ఇక్కడ అంటే మ్యూజిక్ సంబంధించినవి అన్నమాట. ఇప్పుడు వుడ్ కార్వింగ్స్ చూద్దాం. ఇలాంటివి నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియంలో కూడా పెట్టున్నారు, మీకు చూడకుంటే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఇలాంటివి. చూడండి, వుడ్తో తయారు చేసిన కార్వింగ్స్ అన్నమాట ఇవన్నీ, అంటే హోమ్ డెకర్కి డిజైన్, వుడ్తో ఎలా డిజైన్ చేస్తారో చూడండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు పాతకాలంలోనే. ఇవన్నీ వుడ్తో తయారు చేసినవి అన్నమాట. చూడండి, ఇక్కడ ఇలాంటివి చూడటానికి మనకి ఎక్కువ టెంపుల్స్లో స్టోన్స్ మీద ఇలా చెక్కుంటారు. ఇది వచ్చేసి ప్రీ కొలంబియన్ అండ్ వెస్టర్న్ ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏసుక్రీసు గ్యాలరీ అన్నమాట ఇదంతా. ఇది వచ్చేసి ట్రీ ఆఫ్ లైఫ్. చూడండి,
ఇది వచ్చేసి బుద్ధయిజం అన్నమాట. ఇక్కడ బుద్ధుని గురించి మొత్తం ఒక గ్యాలరీ పెట్టున్నారు, ఎప్పుడు ఏంటి అనేది చూడండి. ఇక్కడ అశోక్ స్తంభ హిస్టరీ కూడా ఉంది చూడొచ్చు. ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ అన్నమాట, బుద్ధుని యొక్క ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ చూడండి బుద్ధయిజం గురించి మొత్తం ఉందన్నమాట. స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం అక్రాస్ సెంట్రల్ అండ్ ఫార్ ఈస్ట్ ఏషియా అన్నమాట, అంటే ఈస్ట్ ఏషియాలో బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది అనేది. ఇది కూడా అదే అన్నమాట, సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయిందో దాని గురించి హిస్టరీ ఉంది ఇక్కడ. బుద్ధయిజం చూసుకొని బయటకు వస్తే కేక్ మ్యూజియం అని ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ మనం ఫుడ్ తినొచ్చు అన్నమాట, అంటే స్నాక్స్ టైప్గా దొరుకుతాయి, శాండ్విచ్ అలాంటి. ఇక్కడ చూసారా మన కాకతీయ కల్చర్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చర్ కూడా ఇక్కడ పెట్టున్నారు చూడండి. చూడండి రుద్రమ్మదేవి మూవీలో కోనగన్నారెడ్డి ఎక్కుతాడు కదా పైకి స్తంభం, అలా ఉంది. ఇది వచ్చేసి మన వరంగల్లోని 1000 స్తంభాల గుడి ఉంది కదా, అదే అన్నమాట. ఇంతటితో నేషనల్ మ్యూజియం టూర్ కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.